मुद्रगడ पद्मनाभम गारु चूसुंटे इप्पटिवरकु रिजर्वेशन कोसम पोराटपडिन व्यक्ति जनसेन पार्टी अतन अधिनेतने विमर्शिस्तू लेटर्लु रास्तुन्नारु असलु एंटि దీని గురించి ఏం చెప్తారు అదే ముద్రగడ పద్మనాభం అనే ఆయన ఒక రాజకీయ దాన్ని ఏమంటారు క్రీడని అవలంబించి ఒక కులాన్ని తప్పుడు దారిలో నడిపిస్తున్నాడు తప్ప తనేమి ఆ కులానికి ఏమీ వరగబెట్టేది లేదు ఆ కులానికి పాటుపడేది లేదు తన కొడుకు సీట్ కోసం ఇలా కేరళం పూడిస్తావా అదిస్తావా ఇదిస్తావా అని అడుగుతున్నాడు కొడుకు సీట్ అడుగుతాం కోసం వాళ్ళ కులాన్ని జగన్ దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు తప్ప అతను ఏమి కులానికి అయితే పాటుపడింది ఏమీ లేదు పాపం చాలా మంది నాయకులు పెద్ద పెద్దోళ్ళు అందరూ కూడా అనుకున్నారు మన కులం కోసం పద్మనాభం గారు చాలా పాటుపడుతున్నాడు అని చెప్పి వెళ్ళి దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు మొన్న ట్రైన్ తగలబెట్టిన దాంట్లో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇయాల్ట కూడా వాళ్ళ మీద కేసులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఈ జగన్ తో చెప్పేసి ఆ కేసులన్నీ కొట్టించేలేదు ఇయాల్టకి ముద్రగడ పద్మనాభం ఇయాల ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని వెనకేసుకొచ్చి పవన్ కళ్యాణ్ ని తిడుతూ ఇన్ని తిడితే ఆయన మీద లెటర్ పవన్ కళ్యాణ్కి రాసే వ్యక్తి మరి జగన్ గారికి ఒక లెటర్ రాసి మా కుర్రోళ్ళ అందరూ కేసులన్నీ కొట్టేయాలని ఒకసారి అడగలేదు వైసీపీ పరిపాలన అసలు ఎలా అనిపిస్తుంది ఏపీలో అది దళితులు తెలుసుకోవాలి దళితులు వైసీపీ వైపునే ఉన్నారు నా వైపునే ఉన్నారు నేను వాళ్ళకి అన్ని చూసుకుంటాను అది పేదరికం లేని రాష్ట్రాన్ని చేస్తాను ఇవన్నీ చెప్పిన ఆయన దళితులకి ఏం చేశారు ఎస్సీ ఎస్టీ నిధులు ఏమైనాయి అసలు ఎస్సీ ఎస్టీ నిధులు ఎప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన నిధులు వాళ్ళకే కేటాయించి చేసేవారు ఈ రోజు అదే ఎస్సీ ఎస్టీ నిధులు ఉన్న నిధులు తీసుకొచ్చేసి నువ్వు పథకాలు పెట్టిన పథకాల్లో వాడేస్తున్నావు ఎస్సీ ఎస్టీ నిధులు వాళ్ళకి ఏ విధంగా కేటాయించారు మీరు ఎస్సీ ఎస్సీ ఏరియాలో రోడ్లు వేసారా మీరు వాళ్ళకైనా లోన్లు ఇచ్చారా మీరు వాళ్ళకి ఏమైనా వ్యాపారం చేసుకుంటే ఏమైనా సహాయం చేశారా ఏం చేశారు చెప్పండి ఎస్సీలను అడగండి ఎస్సీ సభ్యులను అడగండి వాళ్ళే చెప్తారు చేశారా లేదన్నది ఆ డబ్బులు అంతా తీసుకొచ్చి పెట్టిన పథకాల్లో పెట్టేసి అందులో తీసుకొచ్చి ఇందులో వాడేస్తున్నారు అలా ఈ విధంగా చూసుకుంటే నవరత్నాలు అవ్వచ్చు సంక్షేమ పథకాలు చాలా పెట్టడం జరిగింది అమ్మఒడి లేదంటే విద్యా కానుక 18 సంవత్సరాలు నిన్నోరికి 18,000 వేయడం ఇవన్నీ అసలు ఇప్పుడు ప్రజలకు అవసరం అంటావా ప్రజలకు అవసరం అంటే అమౌంట్ వేయడం అన్నది అది చేసింది కూడా ఇప్పుడు అమ్మఒడి వేస్తున్నారు సరే అది పిల్లల చదువులకు ఉపయోగపడేది కానీ దానికి వేరే విధంగా ఇంకోటి ముందు అక్రమ ముందులు వేరే బ్రాండ్లు తేవడం ఇలా ముందు పెంచేయడం ఏంటంటే దాన్ని చూసుకుంటున్నారు ఈ అమౌంట్ అందులో లాక్కుని వీళ్ళకి ఇంకోలా వేయడం అమౌంట్ అన్నది ఓకే పిల్లలకు ఉపయోగపడేది అలాంటివి ఓకే కానీ కష్టపడి వాడికి కూడా అమౌంట్ వేయడం అనేది తప్పు సార్ ఏం సార్ ఈ తిరుగుడు మెట్లో రాజకీయం ఎలా ఉందా రాజకీయం ఏముందండి ఎక్కడో అక్కడ మాట్లాడు కూర్చున్నామండి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు నారా లోకేష్ వచ్చాక అప్పుడు మేము అందరం బయలుదేరుతామండి అప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు వరకు రాయలసీమ అయిపోయింది రాయలసీమలో బ్రహ్మాండంగా అయిపోయింది కోస్తాలో ప్రవేశించాడు అప్పుడే 3 నియోజకవర్గాలు కవర్ అయిపోతుందండి అక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ వైసీపీ ఎమ్మెల్యే ఆహ్వానం చేసి తీసుకెళ్ళి మొత్తం తిప్పుతున్నాడండి నియోజకవర్గం అంతా ఆనం వెంకటరావు రెడ్డి ఏంటి అసలు ఇప్పుడు లోకేష్ చేయబడినటువంటి పాదయాత్ర జనాలకి ఏమైనా ఆకట్టుకునేలాగా ఉందా ఇది ఎలక్షన్కి ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా లేదంటారా ఆకట్టుకోపోతే అంత జనం ఎలా వస్తారండి ఆకట్టుకున్నాడు కనుక జనం పురోగమంట వస్తున్నారండి ఓకే మీరు ఏంటి సార్ మరి అనిల్ కుమార్ యాదవ్ ఏమో కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నాడు నీకెందుకే మంగళ అంతే అంటారా బిడ్డింగ్లు వేసేవాడు ఈవేళ ఆడికే గతిలేదండి ఆడికే అసలు ఆ వైసీపీలో సీట్ వస్తుందో రాదో డౌట్గా ఉందండి ఇప్పుడు ఏంటి వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారు జనాలు మీరు ఎలా చేస్తున్నారు చేస్తాను కౌలుకి ఇచ్చేసానండి కౌలుకి ఇచ్చేసారు చేయలేక కౌలు రైతులు కూడా ఇంకా ఇబ్బందులు పడుతున్నారు కదా ఇబ్బందులు పడుతున్నారు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారండి వాళ్ళకి కష్టపడి చేసుకున్నాడు అసలు మొన్న వ్యవసాయం చూసుకుంటే అంత నష్టం తప్ప లాభం ఎవరికి లేదు ఏమి లేదండి ఇప్పుడు అన్నీ కూడా ఈ ఐకేపీకి వేస్తున్నారు డబ్బులు లేటుగా వస్తుందండి ఇప్పుడు వర్షాలు పడిన మన లైఫ్ టెస్ట్ కాదు దానివల్ల కూడా వర్షాలు పడి కూడా కొంతమంది తడిసిపోయి మొక్కలు వచ్చేసి చాలామంది పోయారండి రైతులు కూడా ఇక్కడంటే ఇక్కడ పర్లేదండి అందంటే చాలా డెల్టా ఏరియా అంతా కూడా చాలా నష్టం వచ్చింది చాలామందికి ఓకే ఏం సార్ ఇప్పుడు వారహయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి అసలు వారహయాత్ర అంటే నేను అంత డీప్గా ఆలోచించలేదండి ఇప్పుడు ఒక కులస్తులు ఇంకో కులానికి సపోర్ట్ చేసుకోవడం చూసాం కానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కులం గురించి వాళ్ళ రిజర్వేషన్ గురించి ఎంతో పాటుపడడం మనం చూసాం అలాంటి వ్యక్తులు ఇప్పుడు జనసేన పార్టీ కూడా అది ఎక్కువగా ఎంత ఎలాగున్నా రాజకీయ పరంగా అయినా ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది సపోర్ట్ చేయాలి మేము మామూలు లేపాలని మరి ఇద్దరు కలుపుకొని ఇద్దరి మధ్య విరోధం రావడం జరుగుతుంది సార్ లెటర్లు గట్ట పెట్టుకుని ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంటే ఇప్పుడు లెటర్లు అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో గడిపడం ముద్రగడ పద్మనాభం మరి ఇదివరకు కాఫ్ మీటింగ్ పెట్టినప్పుడు ట్రైన్ టీడీపీ గవర్నమెంట్లో ట్రైన్ తాగలేసి అప్పుడు కూడా పెద్ద గొడవలు అండి నల్ల మనోహర్ రెడ్డిని పార్టీలో దేకేవారు లేరు నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందని నన్ను రానియను మీటింగ్లో నేను వస్తే బాధ నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు. నేను కూడా రౌడీజం చేశా, గుండా చేశా. నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్ గ్రౌండ్ ఉంది మాకు తెలుసు. నాకు రౌడీగా గుండా కూడా చేశారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాల మంది జన సమీకరణని చేశాడు కానీ వేదికను కూడా ఎక్కడ నియలేరు. నిజం నిజంగా నిర్భయంగా చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.